ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది దీని గురించి అని నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను వంకాయలు తీసుకొని ఉప్పు నీళ్ళు వేసి ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ వరకు ఇలా పెట్టాను ఇప్పుడు మసాలా సిద్ధం చేసుకుందాం ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ముందుగా దీని గురించి అని కొద్దిగా ఇంత కొబ్బరి ఒక స్పూన్ పల్లీలు 2 స్పూన్ల ధనియాలు జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ మెంతులు 1 స్పూన్ నువ్వులు చెక్క ఇలాచి లవంగ 1 స్పూన్ సాజీరా వేసి కొంచెం మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి గరం మసాలా ఇవన్నీ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆన్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన అదే బాండి పెట్టి కొద్దిగంత ఆయిల్ వేయాలి ఒక 3 ఆనియన్స్ వరకు కట్ చేస్తాను నేను ఆనియన్స్ 2 పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఇంత కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం ఒక కట్ చేసిన టమాటా ఒకటి వేసుకోవాలి అది కూడా కొంచెం ఇంకా రోస్ట్ చేసుకోవాలి 1 స్పూన్ అంత అల్లం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పుదీనా ఆకులు వేసుకోవాలండి ఇదంతా కొంచెం పచ్చివాసన అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి ఇట్లా డ్రై రోస్ట్ ఇంకా ఉడికేలోపు మనం ఇందాక చేసి ఒక రౌండ్ మిక్సీ చేసుకున్నాం మనం మిక్సీ చేసుకున్న పౌడర్ ఈ విధంగా అయింది పౌడర్ ఇప్పుడు ఇది ఇందులో మనం కొంచెం చింతపండు 2-3 రెబ్బలు వేసుకోవాలి కొద్దిగంత చింతపండు వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి మనం స్పూన్ సాల్ట్ వేసుకోవాలి 1 స్పూన్ కారం వేసుకోవాలి కలుపుకొని కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మనం మిక్సీ పట్టుకోవాలి ఇందాక పట్టిన మసాలా దినుసులు ఇది కలిపి మనం మిక్సీ చేసుకోవాలి ఇందాక పట్టిన మసాలా దినుసులు మిక్సీ చేసుకోవాలి ఇదంతా చేసుకున్న పేస్ట్ ఈ విధంగా అయింది మనకంతా ఒక గిన్నెలో తీసుకెట్టుకోవాలి ఈ పేస్ట్ అంతా ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న బ్రింజాల్లో ఈ మసాలా అనేది స్టఫింగ్ చేయాలి ఉప్పు వేసి నేను నానబెట్టాను ఈ బ్రింజాల్ని కట్ చేసి ఇదంతా స్టఫింగ్ చేసుకోవాలి ఈ విధంగా గుత్తొంకాయ ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలి స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదంతా ఆల్రెడీ ఇట్లా వంకాయలలో అంతా ఈ మసాలా అంతా స్టఫ్ చేసి ఇట్లా పక్కన పెట్టుకోవాలి మిగిలిన మసాలా కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి బ్రింజాల్కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రింజాల్స్ని ఇందులో పెట్టేసుకోవాలి కొద్దిగా ఫ్రై కానివ్వాలి అని చెప్పి నేను కొంచెం ఇంకా పెట్టుకొని ఒక క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అంతా మంచిగా బాయిల్ అయ్యేటట్టు క్యాప్ పెట్టేసుకోవాలి క్యాప్
క్యాప్ తీసి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుందాం. కొంచెం తీసుకుంటున్నారు వంకాయలు, అన్నిటి స్టఫ్ చేసిన వంకాయలను కొంచెం మార్చుకున్నారు ప్లేస్. మరి కొంచెంసేపు క్యాప్ పెట్టి ఉడకనున్నారు ఇదంతా. ఈ విధంగా స్టఫ్ చేసిన బ్రింజాల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం గ్రేవీ గురించి అని మిగిలిపోయిన మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇదంతా మసనివ్వాలి. మసాలా అంతా కొద్దిగా ఉడికే వరకు ఈ క్యాప్ మనం పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచాలి. అయిపోయిందండి, సారీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వంకాయలన్నీ మంచిగా ఉడికాయి, స్ట్రక్చర్ అప్పుడే తెలుస్తుంది మనకు ఉడికింది. నిజంగా అండి అది గుత్తి వంకాయ కర్రీ తినరా మైమర్చి అనాలనిపిస్తుంది. మనం కొత్తిమీర అంతా చివరిగా ఇట్లా వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ హెమ్మీ హెమ్మీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని మసాలా వంకాయ అని కూడా అంటారు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మర్చిపోకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ బాయ్ బాయ్.